room number 102 patient in here. Hey Murli, while just you put a call this will pay, ra. Where are you going to go? That is the 5:30 train, na ra. Murli, Murli. శైలు వెళ్తే వెళ్తూ నీకు ఈ ఉంగరం ఏమంది అమ్మ శైని జోకే ఉంగరం కూడా ఇచ్చింది ఇంకేంటరా నీకు కావాల్సింది నీ మనసులో మాట అమ్మాయి చెప్పేసే అనుకో అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఒరే అబ్బాయి ఇది మన ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం మనవరాలి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిపించాలనుకుంటే చెప్పా పెట్టకుండా ఇంత తొందరలో పెట్టించామిట్రా ఇది దాటితే మంచి ముహూర్తాలు లేవన్నారు నాన్న ఇప్పుడు మాత్రం ఏమైంది నువ్వు దగ్గరుండి అన్ని ఘనంగా జరిపించు సారీ అదేంటి బావగారు నీకు పెళ్లి ఇష్టమే అని చెప్పారు ఇంతకీ పెళ్లి కొడుకు పేరేంటత్తా మురళి తీసుకురావాల్సింది తొందరగా తీసుకురండమ్మా రావయ్యా డాక్టర్ బాబు సరిగ్గా రావాల్సిన టైపు వచ్చావయ్యా ఆ రోజు డాక్టర్లందరూ సమయంలో ఉంటే ఈ కురడే రా ఆపరేషన్ చేసి కాపాడాడు సమయానికి తొండబెట్టి బతికిపోయాను రా అమ్మాయి రాజలక్ష్మి ఇతను మురళి అనే గొప్ప హస్తవాషణ డాక్టర్ ఈవిడ రాజలక్ష్మి గారండి కూర్చో బాబు కూర్చో ఏమిటమ్మా తొందరగా తీసుకురాడమ్మా అయ్యా అమ్మాయిని అబ్బాయి తొందరగా తీసుకురండి తాంబూలాలు పుచ్చేసుకుందిరా మురళి త్వరగా రావయ్యా
ఏం వెంకటరామయ్యా, అయిన సంబంధం కూడా కాదు కదా, ఇంత తొందరగా తాంబూలాలు పుచ్చేసుకున్నారేంది? ఆ కుర్రాడి తండ్రి నా ప్రాణ స్నేహితుడు పరంధామయ్యా. ఒకసారి యాక్సిడెంట్ లో నన్ను కాపాడబోయి తను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నా మూలంగా ఆ కుర్రాడు తండ్రి లేనివాడయ్యాడు. అప్పటి నుంచి ఆ కుర్రాడిని చదివించి అభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత పైన వేసుకున్నాను. ఇప్పుడు నా కూతురునిచ్చి పెళ్లి చేసి రుణం తీర్చుకుంటున్నాను. ఆహా, పెద్ద ఆస్తి పనులు కూడా కాదంటగా మీ నాన్న నచ్చుకుతున్నాడయ్యా. ఇలాగే ఎవరో అడ్డుపుల్లో వేస్తారనే తాంబూలాలు పుచ్చుకున్నాను. అంతేలే, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. శైలు, ఏ శైలు, ఏమిటి నిశ్చితార్థానికి ఇలా అయిపోయావు? అప్పగింతలప్పుడే నేను ఏడవలేదని మా వాళ్ళంతా తిట్టుకుంటున్నారు. సర్లే, నా ఫోటో ఆల్బమ్ తీసుకెళ్తున్నాను. అవతల శైలజకి నిశ్చితార్థం అయిపోయింది అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. నువ్వు మాట్లాడితే నా కుంగరం ఇచ్చింది, నన్ను ప్రేమిస్తుందంటావు ఏంటి? నిన్నే ప్రేమిస్తే వాడెవరితో పెళ్లికి ఎందుకు సిద్ధపడుతుంది? వాళ్ళ నాన్నకు భయపడి ఉంటుంది. ఒరే, ఆ అమ్మాయి ఒక్కతే కదరా, పెద్ద వెంకటరామయ్య పేరు చెప్తే ఈ ఊళ్ళో అందరూ భయపడతారు. నా మాట విని వెళ్ళిపోరా. నేను వెళ్ళను రా. ఆ ఫ్యామిలీ సంగతి నీకు తెలియదురా, వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది. నీకేమన్నా అవుతుంది ఉన్నాయని నా భయం. వెళ్ళిపోరా ప్లీజ్. నో. నీ మొండి ధైర్యం ఏమిట్రా? ఆ పెళ్లి వెనక ప్రేమ లేదు. నీ ప్రేమ ఏడు అడుగులు వెనకాల ఉంది. మొదటి అడుగు ఇప్పుడే వేస్తాను. రెండో అడిగి అయినవాడు రా పెద్ద వెంకటరామయ్య. నా మాట విను. ఇదిగో ఇదిగో రా టికెట్, వెళ్ళిపోరా ప్లీజ్. ఏంటి మీ మురళి చెప్పేది నిజమేనండి? శైలజకి ఆ పెళ్లి ఇష్టం లేదు. నిజమా? ఇప్పుడు దాకా వాడు చెప్తుంటే నేను నమ్మలేదు. వాళ్ళిద్దరూ దురదృష్టవంతులు. అవునండి, మన పెళ్లి వాళ్ళిద్దరూ పండగలా జరిపారు. ప్రేమించుకున్న వాళ్ళిద్దరికి అక్షంతలు వేద్దామంటే వాళ్ళ పెళ్లి జరిగేట్లేదు. ఇదిగో ఈ విషయం నువ్వు ఇక్కడే మర్చిపో. వాడు నేను మెంటల్గా ప్రిపేర్ చేశాను. వాడు ఊరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను పంపించేసి వస్తాను. నిద్రపడ్డం లేదమ్మా. వెంకటరామయ్య కూతురికి ఒకటో నంబర్ సంబంధం తెచ్చాడని ఊరంతా అనుకుంటున్నారు. దిష్టి తగులుతుందేమోనని తెగ భయపడిపోతున్నాడమ్మా మీ తాతయ్య. కానీ ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుందమ్మా. చచ్చి ఏ లోకనుందో మీ అమ్మ. నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఊరందరికీ చూపించి తెగ మురిసిపోయేది పిచ్చిది. తనకి తెలిసేమో తను ముందే పోతానని. ఆ రోజు నుంచి ఇలా నా కన్నీళ్లు తుడుస్తూ నాకు తల్లివయ్యం, నా గుండెల్లో దీపం వెలిగించాం. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఒకవైపు సంతోషం, మరోవైపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావన్న బాధ. నాకు నిద్రపడ్డం లేదమ్మా. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టమే కదూ, మాట్లాడవేమ్మా. ఇప్పుడు అడుగుతున్నారేమిటి నాన్న? నా చేదస్తం గాని, నేనేం చేసినా నీ మంచి కోసమేనని నీకు తెలీదు. ఏమిటో ఇవన్నీ నీకు పొద్దున్నే చెప్పొచ్చుగా. పడుకోమ్మా.